హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ గోపి సుందర్పాల్. ఈ వీడియోలో మనం మహారాష్ట్ర, కర్ణాటక, లేదా పత్రేడ్ జిల్లా వరకు అయితే చూద్దాం. ఫస్ట్ మహారాష్ట్రలో చూద్దాం. నాగపూర్లో గణిస్తారు 8,000 ఒక్కంద గగ్గర ఇస్తారు 8,500 ఉన్నది. పర్వతులు గణిస్తారు 8,000 గగ్గర ఇస్తారు 8,300 ఉన్నది. హింగన్గాడ్లో గణిస్తారు 8,200 గగ్గర ఇస్తారు 8,600 ఉన్నది. అకోలాలో గణిస్తారు 8,000 గగ్గర ఇస్తారు 8,500 ఉన్నది. అమరావతిలో గణిస్తారు 8,300 గగ్గర ఇస్తారు 8,700 ఉన్నది. వరదలో గణిస్తారు 8,100 గగ్గర ఇస్తారు 8,400 ఉన్నది. యావత్మల్లో గణిస్తారు 7,900 గగ్గర ఇస్తారు 8,300 ఉన్నది. సింధీలో గణిస్తారు 8,200 గగ్గర ఇస్తారు 8,600 ఉన్నది. ఇంతే అండి మహారాష్ట్రలో రేట్స్. నెక్స్ట్ కర్ణాటకలో పత్రేడ్ జిల్లా వారికి మనం చూద్దాం. ఇంకా మన వీడియో చూసినట్టయితే తప్పనిసరిగా లైక్ అయితే చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దావణగిరిలో గణిస్తారు 7,000 గగ్గర ఇస్తారు 7,200 ఉన్నది. తర్వాడలో గణిస్తారు 7,200 గగ్గర ఇస్తారు 7,600 ఉన్నది. సౌంతతిలో గణిస్తారు 7,400 గగ్గర ఇస్తారు 7,700 ఉన్నది. హవేరిలో గణిస్తారు 7,000 గగ్గర ఇస్తారు 7,400 ఉన్నది. సవర్ణూరులో గణిస్తారు 7,400 గగ్గర ఇస్తారు 7,800 ఉన్నది. పలారులో గణిస్తారు 7,300 గగ్గర ఇస్తారు 7,600 ఉన్నది. రాయచూరులో గణిస్తారు 7,000 గగ్గర ఇస్తారు 7,400 ఉన్నది. బీజాపూర్లో గణిస్తారు 7,300 గగ్గర ఇస్తారు 7,600 ఉన్నది. హుబ్లీలో గణిస్తారు 6,900 గగ్గర ఇస్తారు 7,200 ఉన్నది. రాణేబెన్నూరులో గణిస్తారు 7,600 గగ్గర ఇస్తారు 7,500 ఉన్నది. ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. తర్వాత సెలవు. నేను మీ గోపికృష్ణ దొరపాలి. ఇటువంటి మరెండు వీడియోస్ కోసం మళ్ళీ చాలా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.